హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. తమకు కొడుకు పుడితే చనిపోయిన ఆడ శిశువుని ఇచ్చారని జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సాంబరాజు, అనూష దంపతులు వాపోయారు. 7 ఏళ్ల తర్వాత తమకు కాన్పు అందిందని, అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇలా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. మరోవైపు ఇందులో తమ తప్పేమీ లేదని వైద్యులు చెబుతున్నారు. పాపకు ప్రాణం లేదని వారికి ముందే సమాచారం ఇచ్చామని తెలిపారు. తాము విచారణకు సైతం సిద్ధమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. నాకు 7 సంవత్సరాలకు నా భార్య ప్రెగ్నెంట్ అయింది అన్న. ప్రెగ్నెంట్ అయితే ఈ హాస్పిటల్ తీసుకొచ్చినాం. నా భార్య నిన్న 9 గంటల వరకు వచ్చింది సార్. నిన్న నుంచి హోల్డ్ చేసిరు, ఎందుకంటే నార్మల్ డెలివరీ చేస్తామమ్మా, ఆగు ఆగు అని అన్నారు. ఆగు అన్న తర్వాత నైట్ మొత్తం చెక్ చేసుకుంటూనే ఉన్నారు, మంచిగా ఉన్నది. ఈ రోజు 8:30 9 గంటల వరకు కూడా మంచిగా ఉన్నది సార్. ఎప్పుడైతే ఆ పెద్ద డాక్టర్ వచ్చిందో లోపలి తీసుకోలేదు. లోపలికి నా భార్య 10 నిమిషాలు పోయింది సార్. 10 నిమిషాలలో లోపలికి పోయింది. కథం ఒక బాబు ఒక పెట్టెలో ఒక చచ్చిపోయిన బేబీని తీసుకొచ్చారు. నన్ను పిలిచారు సార్. నన్ను పిలిచి ఇదని బిడ్డ అన్నారు. పక్క పంటే నా పుట్టిన బిడ్డ, రక్తం ఉన్నది దానికి, వానికి రక్తం ఉన్నది. ఎవరో పేరు చెప్పింది సార్. హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. తమకు కొడుకు పుడితే చనిపోయిన ఆడ శిశువుని ఇచ్చారని జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సాంబరాజు, అనూష దంపతులు వాపోయారు. 7 ఏళ్ల తర్వాత తమకు కాన్పు అందిందని, ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇలా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైటుగా హనుమకొండ జిల్లా ప్రసూతి ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు. యశ్ ప్రశాంత్. గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్లో ఆ బాధితులు చెప్తున్న కథనం ప్రకారం అయితే తెల్లవారుజామున డెలివరీ అయింది. సర్జరీ కోసము డాక్టర్లు చేసిన తొలత బాబు పుట్టాడు అని చెప్పారు. అరగంట తర్వాత చనిపోయిన ఆడప శిశువు డెడ్ బాడీని తెచ్చి అప్పగించారంటూ తండ్రి సాంబరాజు ఆరోపిస్తూ ఆందోళన చేశాడు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా హాస్పిటల్ ముందు ఒకసేపు ఆందోళన చేశారు. హాస్పిటల్లో డాక్టర్లు నర్సులు కలిసే నాకు పుట్టిన కొడుకును మాయం చేశారు, మాకు కలగ కలగ 7 సంవత్సరాల తర్వాత సంతానం కలిగిందంటూ చిల్పూర్ మండలానికి చెందినటువంటి మల్కాపూర్ గ్రామానికి చెందిన రామరాజు అనుష దంపతులకు ఈ యొక్క బాబు పుడితే బాలిక పుట్టి చనిపోయిందంటూ డాక్టర్లు చెప్పారంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్టర్లతో సమాచారం తెలుసుకునే అనంతరం కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయినా వాళ్ళు ఆందోళన విరమించలేదు. మరోవైపు సూపరింటెండెంట్ విజయలక్ష్మి, అదేవిధంగా సర్జరీ చేసిన డాక్టర్ మధురిమ ఇద్దరు కూడా మీడియా సమావేశం నిర్వహించి వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అసంబద్ధమైనవి, మేము ముందే తల్లి అనుషకు సమాచారం ఇచ్చాము, లోపల పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది, డెలివరీ చేస్తే కనుక చనిపోయే ప్రమాదం ఉంది అని కూడా చెప్పాము, చెప్పాకే సర్జరీ చేశాము. వాళ్ళకు పుట్టింది ఆడ శిశువే, ఎలాంటి టెస్ట్లకైనా, ఎలాంటి డిఎన్ఏ టెస్ట్లకైనా, ఎలాంటి పోస్ట్మార్టం రిపోర్టుకైనా మేము సిద్ధమంటూ కూడా వాళ్ళు డాక్టర్ విజయలక్ష్మి కూడా చెప్పడంతో అయితే అటు పోలీసులు ఇటు డాక్టర్లు సముదాయించారు. ప్రస్తుతానికైతే గొడవ సర్దుమరిగింది పవన్, కానీ ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే డాక్టర్లపై ఉందంటూ అక్కడ పోలీసులు కానీ స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే తొలగ సమాచారం అందించడము, తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఈ ఆందోళన జరిగిందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. కానీ మాకు మొగ సంతానమే కలిగిందంటూ కూడా సాంబరాజు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటకేళ్లకు పోస్ట్ మార్టం రిపోర్ట్, డిఎన్ఏ టెస్ట్ అనంతరమే దీనిపైన పూర్తి సమాచారం ఇస్తామంటూ కూడా పోలీసులు చెప్పడంతో అయితే ప్రశ్న అయితే గొడవ సద్దుమణిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.